దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మిథున రాశి వారికి 2022 సంవత్సరం ఏప్రిల్ నెల రెండవ పక్షంలో అనగా 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాల్ని పాటించినట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నెరకడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 సంవత్సరంలో ఈ మిథున రాశి ఏప్రిల్ నెల రాశి ఫలాల్ని రెండు భాగాలుగా విభజించినట్లయితే అందులో రెండో పక్షం అనగా 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫలితాలు గనక చూసినట్లయితే మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ఈ నెలలో మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. మీరు శత్రువులపైన విజయం సాధిస్తారు మరియు మీరు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఒక పరిష్కారానికి వస్తాయి. మీ ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మెరుగైన మార్పుల్ని పొందుతారు. ఈ నెలలో మీ పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం పరంగా ఈ నెల బాగుంటుంది. బుధుడు యొక్క నీచ రాశిలో సంచరించడం కారణంగా మీరు కడుపు మరియు నరాలకు సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. ఆరోగ్య సమస్యల్ని నివారించడానికి ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. మూడవ వారం నుండి మీ ఆందోళన మరియు మానసిక ఒత్తిడి తగ్గుతాయి. అలాగే మీ కుటుంబంలో మీరు కుటుంబ ఫంక్షన్ లేదా శుభకార్యానికి హాజరు కావచ్చు. స్నేహితులతో మీ బంధం పెరుగుతుంది. ఈ నెలలో మీకు సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది. మంచి సంబంధం లేదా వివాహం కోసం ఎదురు చూసే వారికి ఈ నెలలో అనుకూలమైన ఫలితం కలుగుతుంది. వ్యాపారాల వారిగా మీకు మెరుగైన ఎదుగుదల ఉంటుంది. మీరు మీ పెట్టుబడులపై మెరుగైన రాబడుల్ని మరియు సంపాదనలో పెరుగుదలను చూస్తారు. మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నట్లయితే మీరు ఈ నెలలో దానిపై పనిచేయడం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ మాసం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వాహనాన్ని కొనుగోలు చేయడానికి ప్రయత్నించేవారు ఈ నెల 3 లేదా 4వ వారంలో కొనుగోలు చేయవచ్చు. 2 వారాలు పెట్టుబడులకు మంచిది. ఇంకా విద్యార్థులకు అద్భుతమైన సమయం ఉంటుంది. బుధుడు ఈ నెలలో 10వ ఇంటిపై సంచరిస్తాడు. మీకు మంచి ఏకాగ్రత మరియు మెరుగైన విద్య ఉంటుంది. ఇక ఈ మిథున రాశి వారికి 2022 ఏప్రిల్ నెలలో 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉన్న రాశి ఫలాల్లో వ్యతిరేక తేదీలు కనుక చూసినట్లయితే వీరికి 17, 23, 25 ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనుల్ని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనుల్లో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీల్లో తప్ప మిగతా అన్ని తేదీల్లో చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వజన సుఖినో భవంతు.